Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hi, welcome to iDream. తన అందచందాలతో, కట్టిపడేసే చూపులతో, అలాగే చురకైన మాటలతో గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్. అయితే ఎప్పుడూ ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తున్న ఈ బుల్లితెర బ్యూటీ గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ఇటీవల అనసూయ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ట్వీట్ వార్ రోజు రోజుకి ముదురుతుందే గాని సద్దు మనిగేలా కనిపించడం లేదు. హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షోను వదిలేసిన తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ తెగ బిజీగా మారిపోయింది. పవర్ఫుల్ రోల్స్లో చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే నటనతో అలరిస్తున్న అనసూయ అదే రేంజ్లో వివాదాల సాహసం చేస్తోంది. యువ హీరో విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో ఆమె చేసిన ట్వీట్లు తెగ వైరల్గా మారిపోయాయి. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సైతం అంతే స్థాయిలో ట్వీట్లతో ఆమెను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఈ వివాదం ఎండవుతుందిలే అనుకుంటున్న తరుణంలో ఆమె చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. తాజాగా ఖుషీ సినిమా విషయంలో విజయ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడంతో విపరీత ట్రోలింగ్కు గురైంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలర్స్ అందరికీ ఇచ్చి పడేస్తూ మరో ట్వీట్ చేసింది అనసూయ. నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది, కానీ నేనెలా తప్పవుతాను? నాది గొప్ప పెంపకం. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవంగా చెప్పడం నేర్పింది. మరి మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి అంటూ ఘాటుగా స్పందించింది. అనసూయ తాజా ట్వీట్కు ప్రముఖ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ స్పందించాడు. ఇలా అడుగుతున్నందుకు దయచేసి క్షమించండి. ఇంతకీ ఇక్కడ జరుగుతున్న లొల్లి ఏంటో తెలుసుకోవచ్చా అంటూ ట్వీట్ చేశాడు. అనసూయకు విజయ్ అభిమానులకు మధ్య వార్ జరుగుతోందని, అనవసరంగా అనసూయ రచ్చ చేస్తోందని ఫ్యాన్స్ రాహుల్కు సమాధానమిస్తున్నారు. ఆమె ఖాళీగా ఉండి ప్రచారం కోసం పాకులాడుతోందని, విజయ్ ది అన్న పదం ఖుషీ పోస్టర్లో వాడినందుకు అనసూయకు కోపం వచ్చి నోటికచ్చినట్టు వాగిందని, అందుకే ఫ్యాన్స్ చేతిలో చివాట్లు తింటోంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు అనసూయకు విజయ్ మీద ఎందుకంత కోపం? సోషల్ మీడియా వేదికగా అంతలా టార్గెట్ చేయడం వెనుక కారణమేంటో తెలుసా? లైగా సినిమా పార్టీలో విజయ్ దేవరకొండతో అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ గొడవ పడ్డాట. వారి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగిందట. ఇక లైగర్ సినిమా విషయంలో అనసూయ చేసిన వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించారట. దీన్ని ఆసరాగా చేసుకుని విజయ్పై కోపంతో పాటు ద్వేషం కూడా పెంచుకుని ఆమెకు వీలు చిక్కినప్పుడల్లా తమ హీరోను టార్గెట్ చేస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఇక తాజా కాంట్రవర్సీ విషయానికి వస్తే, ఖుషీ పోస్టర్లో ది విజయ్ అని ఉండటాన్ని చూసి యాంకర్ అనసూయ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇప్పుడే ఒకటి చూశాను, దీనా? బాబోయ్, ఇదేం పైత్యం? ఏం చేస్తాం, అంటకుండా చూసుకుందామంటూ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయను ఓ ఆటాడుకుంటున్నారు. అనసూయ ఆంటీ మళ్ళీ వచ్చారా అంటూ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉండి ఇలా చేస్తున్నావా అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ వరకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి. గత కొద్ది నెలల కిందట యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన అనసూయ వరుస సినిమాలతో తీరిక లేకుండా నటిస్తోంది. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తాండలో, అలాగే విమానం చిత్రాల్లో నటించింది. ఇక తాజాగా కన్యాశుల్కం అనే ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వస్తోందని తెలుస్తోంది.